हेलो फ्रेंड्स, वेलकम टू विजयास वंटिल्लु। ई रोजु मन चानल्लो रेसिपी वच्चेसी स्वीट रेसिपी अंडी। ई स्वीट रेसिपी एंटंटे बादुषा। बादुषानि मनम इंट्लोने चाला सिंपल गा, सॉफ्ट गा, अलागे ज्यूसी ज्यूसी गा एला तयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। इप्पुडु ओक मिक्सिंग बाउल तीसुकोनी दांट्लो नेनु 1 कप मैदा पिंडिनि याड चेसुकुंटुन्नानु। 1 कप मैदा पिंडी वेसुकुन्नाक दींट्लोने कोद्दिगा साल्ट कूडा याड चेस्तुन्नानु। स्वीट रेसिपीलो साल्ट याड चेयडं वल्ल चाला टेस्टीगा उंटुंदी। आ तर्वात कोद्दिगा वंट सोडा, अलागे 1/2 टेबल स्पून बेकिंग पौडर्, आ तर्वात ओक 2 टेबल स्पून्ल नेय्यिनि कूडा याड चेसुकोवाली। ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదంటే బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ బాదుషాని తయారు చేసుకోవచ్చు। ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ चपाती पिंडिनी ए विधंगा अयिते कलुपुतामो आ विधंगा कलुपुकोवाली। वाटर अनेदी ओकेसारी पोसुकोकूडदंडि, इला कोद्दी कोद्दीगा पोसुकुंटू ई विधंगा कलुपुकोवाली। इला कलुपुकुन्नाक दींट्लो इप्पुडु मनं मूत पेट्टुकोनि पक्कन पेट्टुकोवाली। आ लोपु मनं शुगर सिरप एला तयारु चेसुकोवालो चूद्दां। मुंदुगा स्टव् मीद ओक पैन पेट्टुकोनि दांट्लो 1 कप शुगर नि याड चेसुकुंटुन्नानु। 1 कप शुगर कि नेनु 1/2 कप वाटर नि याड चेसानु। ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ అంతా కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి। ఈ పాకం అనేది గులాబ్ జామ్ ల పాకం కంటే కొద్దిగా థిక్గా ఉండాలి। ఆ తర్వాత దీంట్లో 2 యాలకులను కూడా వేసుకున్నాను। చూడండి, పాకం అనేది కొద్దిగా ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీంట్లోనే నేను కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను। నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పాకం చల్లారక కూడా ఇలాగే ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। 10 మినిట్స్ అయిపోయిందండి। మనం ఇప్పుడు ఈ మైదా పిండిని బాదుషాలను చేసుకుందాం। ఇలా మూత తీసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బాదుషా అనేది లేయర్స్ లేయర్స్ గా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక రోల్ లాగా తయారు చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా రోల్ లాగా చేసుకొని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు బాదుషా అనేది అన్ని కూడా సేమ్ సైజ్ లో వస్తాయి। వీటిని ఇప్పుడు మనం ఒక ముద్ద లాగా చేసుకోవాలి। ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి। ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక ముద్దని తీసుకొని దాన్ని ఈ విధంగా రోల్ లాగా చేసుకోవాలి। ఇలా రోల్ లాగా చేసుకున్నాక కొద్దిగా ప్రెస్ చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేసుకోవాలి। ఈ విధంగా చేసుకోవాలి। హోల్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి। చూడండి, అన్ని కూడా నేను ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ నార్మల్ గా హీట్ అయిపోయాక ఇప్పుడు మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాదుషాలను ఇందులో వేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి। హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే అవి త్వరగా మాడిపోతాయి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ బాదుషాలు ఫ్రై అవ్వడానికి మినిమం మనకు 7-8 మినిట్స్ పడుతుంది। ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని వెంటనే షుగర్ సిరప్ లో వేసుకోవాలి। ఈ విధంగా వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక వీటిని ఇలా పైన షుగర్ సిరప్ వేసేసి వీటిని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి।
ఒక 1 అవర్ అయిపోయాక ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇంకోవైపు తిప్పుకొని మరొక 1/2 అవర్ ఉంచుకుంటే మనకి బాదుషాలు రెడీ అయిపోతాయి. వన్ అవర్ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఇంకోవైపు తిప్పుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు షుగర్ సిరప్ అనేది బాదుషాలకు బాగా పడుతుంది. లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఇంకోవైపు తిప్పుకొని వీటిని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటి మీద డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వన్ అవర్ పక్క